E సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈరోజు అప్కమింగ్ మొబైల్ రియల్మీ కాయ్ గురించి అయితే మాట్లాడుకుందాం రియల్మీ కే ఓ ఐ అనమాట రియల్మీ కాయ్ అండ్ దీనికి పేరే ఇంకో పేరు కూడా ఉంది రియల్మీ వి ఫిఫ్టీన్ అనమాట అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే అతి తొందరలో మనకు జనవరి అంటే ఈ నెల సెవెంత్ ఈ నెల సెవెంత్లో మనకు ఈ యొక్క చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు మరి ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఏ ప్రైస్లో వస్తుంది అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఈ యొక్క రియల్మీ వి ఫిఫ్టీన్ యొక్క రియల్మీ కాయ్ ఏదైతే ఉందో ఇది మనకు ఫైవ్ జీ మొబైల్ అన్నమాట అది కూడా మనకు బడ్జెట్ సెగ్మెంట్లో అయితే రాబోతుంది మరి యొక్క మొబైల్ డీటెయిల్స్ మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం అండ్ ఈ యొక్క మొబైల్ కొనాలా లేదా అనేది కూడా మనం కొంచెం బ్రీఫ్గా అయితే మాట్లాడుకుందాం అండ్ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం అలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టు ఇక్కడ మనకు రియల్మీ అని పిలువబడే మొబైల్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అయితే అక్కడ మనకు లీక్ చేశారనే చెప్పుకోవచ్చు ముందుగా మనకు హైలైట్ కనిపించేది దీని యొక్క బ్యాక్ సైడ్ అనమాట దీని యొక్క బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు మల్టిపుల్ కలర్స్ యొక్క గ్రేడియంట్ ఫినిష్ కలర్తో అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు దీంట్లో చూసుకున్నట్టు మనకు ఎక్కువగా కనిపించేది ఎల్లో కలర్ కనిపిస్తుంది తర్వాత పర్పుల్ కనిపిస్తుంది తర్వాత పింక్ కనిపిస్తుంది బ్లూ కనిపిస్తుంది ఇలా మనకు మల్టీ గ్రేడియంట్ కలర్ ఫినిష్తో వచ్చిందనే చెప్పుకోవచ్చు సో దీని ద్వారా ఈ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది మీకు గ్లాస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట తర్వాత మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసినట్టయితే ఈ యొక్క కెమెరా మోడల్ అయితే ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ పరంగా చూసినట్లయితే ఇక్కడ మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో యొక్క సెల్ఫీ కెమెరా అయితే వస్తుందన్నమాట అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు పెద్ద బ్రాండింగ్ అయితే ఇచ్చారు డేర్ టు లీప్ అని అండ్ లెఫ్ట్ సైడ్ కింద చూసినట్టయితే మనకు రియల్మీ అని రాస్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మనకు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్ డిజైన్తో అయితే కనిపిస్తుంది అనమాట ఇదే యొక్క రియల్మీ కాయ్ అండ్ దీనికి విషయానికి వస్తే ముందుగా ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మనకు జనవరి సెవెంత్లో మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు ముందుగా మనకు తెలిసిందేమంటే దీని యొక్క మొబైల్ వెయిట్ అయితే తెలిసిందనమాట దీని యొక్క మొబైల్ వెయిట్ చూసినట్లయితే మనకు వన్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది సో వన్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అంటే మనకు పెద్దగా వెయిట్ అయిన మొబైల్ అయితే ఏమీ కాదు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కిందికి వస్తుంది అనమాట తర్వాత చూసినట్లయితే మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది సో అది కూడా నేను ముందు ముందు అయితే చెప్తాను ముందుగా చూసినట్లయితే మనం దీని యొక్క కెమెరా నుంచి అయితే స్టార్ట్ చేద్దాం దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది తర్వాత మనకు ఈ యొక్క కింద చూసినట్టయితే ఈ యొక్క ఫ్లాష్ అయితే అనమాట ఈ యొక్క రియల్మీ కాల్ చూసినట్టయితే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందని వీళ్ళైతే మనకు రూమర్స్ ప్రకారం స్ప్రెడ్ చేశారనే చెప్పుకోవచ్చు ఇంతకుముందు ఇదే రియల్మీ సిరీస్లో మనకు రియల్మీ వి త్రీ కానివ్వండి రియల్మీ వి ఫైవ్ కనివ్వండి ఆల్రెడీ మనకు చైనాలో అయితే లాంచ్ చేశారు ఇప్పుడు అదే రియల్మీ వి సిరీస్లో మనకు రియల్మీ వి ఫిఫ్టీన్ అయితే రావతుంది అనమాట చైనాలో అండ్ దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటఅప్తో అయితే రావతుంది మరి మిగతా రెండు కెమెరాస్ ఏవిస్తారో ఇక్కడ మనకు రూమర్స్ అయితే తెలియదు అండ్ ఇక్కడ మనకు సిక్స్టీ ఫోర్ పిక్సెల్ కెమెరా ఇస్తున్నారు కాబట్టి సో గా మనకు కెమెరా పరంగా చాలా సూపర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు సో దీని ద్వారా ఈ యొక్క కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి అని చెప్తాను దీని యొక్క కెమెరా ఎలా ఉంటుందంటే మనకు నియర్లీ యొక్క సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ ఫార్టీ వన్ ఏదో మొబైల్ ఉంది కదా సో దానికి ఈక్వల్ గా ఉంటుందని ఇక్కడైతే మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ మనకు పంచువల్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు ఎగ్జాక్ట్ గా ఎంత ఇస్తారో ఇక్కడ మనకు అయితే తెలియదు సో నాకు తెలిసి అరౌండ్ సిక్స్టీన్ మెగా పిక్సెల్ ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మీరు అప్ టు ఫోర్ కెట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు అయితే క్వార్డ్ చేయచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మీరు నియర్లీ టెన్ ఎయిట్ పిఎట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు అయితే క్రోడ్ చేయచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే యొక్క రియల్మీ వి ఫిఫ్టీన్లో మీకు అద్దెరిపోయే కెమెరా అయితే వస్తుంది ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో చూసినట్టయితే మనకు డైమండ్ సిటీ యొక్క ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసర్తో అయితే రాబోతుంది అనమాట మరి డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ అనేది ఒక బడ్జెట్ సెగ్మెంట్లోనే మంచి ఫై మంచి ఫైవ్ జీ ప్రాసర్ కిందికే వస్తుంది ఎప్పటిదాకా చూసినట్టు చూసినట్టయితే ఈ యొక్క డైమెన్సిటీ ప్రాసెస్ మన యొక్క ఇండియాలో అయితే ఇంకా ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు మరి ఏ మొబైల్ ఫస్ట్ తీసుకొస్తారో నాకు కూడా తెలియదు అనమాట మరి మీరు కింద కామెంట్ చేయండి రియల్మీ ఫస్ట్ తీసుకొస్తుందా రెడ్మీ ఫస్ట్ తీసుకొస్తుందా లేకపోతే పోకో లేకపోతే ఇంకా వేరేవి చాలా ఉన్నాయి కదా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి అండ్ యొక్క డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ మనకు ఎంత వరకు యూజ్ అవుతుంది గేమింగ్ అంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క పబ్జీ ఆడొచ్చు ఫైర్ ఆడొచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవనే చెప్తాను ఓవరాల్గా చూసుకుంటే యొక్క డిబల్ బ్యాండ్ సపోర్ట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట యొక్క ఫైవ్ వచ్చేసి మీకు రెండు సిమ్లు చూసినట్టు ఈ యొక్క ఫైవ్ జికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత అట్ ఆఫ్ మనకు ఆండ్రాయిడ్ అప్డేట్ అప్డేట్తో వస్తుంది అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టు మనకు రియల్మీ యూవై వన్ పాయింట్ జీరోతో అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా దీంట్లో చూసినట్టయితే మనకు అది ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి దీంట్లో మీరు ఈవెన్ హెవీ టాస్క్ చేసినా మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండవనే చెప్తాను తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు ఎక్కడ లీక్స్ అయితే కాలేదు కాకపోతే దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకు నియర్లీ ఫిఫ్టీ వరకు సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మనకు రూమ్స్ ప్రకారం అయితే తెలుస్తుంది మరి బాగా ఫిఫ్టీ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ మనకు ఎంత సేపట్లో ఎక్కుతుంది మీకు గంట కంప్లీట్ కంప్లీట్గా మొబైల్ అయితే కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ అయితే చేసి చూపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకుముందు మనకు రియల్మీలో చూసినట్టు రియల్మీ నార్ట్ ట్వంటీ ప్రో అయితే వచ్చింది మనకు మనకు ఫోర్టీన్ థౌసండ్లోనే సిక్స్టీ ఫైవ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అది చూసినట్టయితే అరౌండ్ మనకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట అండ్ ఇది చూసినట్టయితే దానికంటే ఒక ఫిఫ్టీన్ అవర్స్ తక్కువ ఉంది కాబట్టి మీకు నియర్లీ ఒక గంట లోపలే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇది అన్నమాట ఈ యొక్క రియల్మీ వి ఫిఫ్టీన్ గురించి మరి ఈ యొక్క రియల్మీ వి ఫిఫ్టీన్ మనకు ఇండియాలో వస్తుందా లేదా అంటే ఇప్పటికే యొక్క ఇండియాలో రియల్మీ నుంచి చాలా మొబైల్స్ అయితే అప్కమింగ్ మొబైల్స్ చాలా ఉన్నాయి రియల్మీ ఎయిట్ సిరీస్లో రియల్మీ ఎయిట్ రియల్మీ ఎయిట్ ప్రో తర్వాత నార్జో సిరీస్ లో రియల్మీ నార్జో థర్టీ సిరీస్ తర్వాత చూసినట్టయితే రియల్మీ రేస్ మొబైల్ అని చెప్పేసి ఇంకా చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి అండ్ ఆవియస్లీ యొక్క రియల్మీ వి ఫిఫ్టీన్ కూడా మనకు బ్రాండ్ చేంజ్ అయ్యి మనకి ఇండియాలోకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు అది చూసినట్టయితే ఈ యొక్క ఇయర్ జనవరి లేకపోతే ఫిబ్రవరి మార్చిలో మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క చైనా మొబైల్ ఏదైతే ఉందో మనకు ఇండియాలో ఖచ్చితంగా లాంచ్ కావడం అయితే జరుగుతుంది అండ్ దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే నాకు తెలిసి అరౌండ్ ట్వంటీ థౌసండ్ లోపలే ఉంటుందన్నమాట ఈ యొక్క రియల్మీ వీ ఫిఫ్టీన్ మొబైల్ వచ్చేసి మరి ట్వంటీ థౌసండ్ రూపీస్కి ఒక మొబైల్ కొందగ్గా మొబైల్ అంటే నేను ఖచ్చితంగా కొందగ్గా మొబైల్ అనే చెప్తాను ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఇదంత ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ వీ ఫిఫ్టీన్ మొబైల్ గురించి మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్